ఇప్పుడు మనిషి తన పుట్టుకే 84 లక్షల జీవరాశుల్లో చాలా ఉన్నతమైనది అని అందరూ చెప్తున్నారు. మహానుభావులు, పెద్ద పెద్దవారు, చాగంటి గారు ఇలాంటి మహానుభావులు కూడా మనకు చెప్తూ ఉన్నారు. అన్నప్పుడు మనం ఏం చేయాలండి? ఇంతకంటే మంచి ఉన్నతమైన స్థాయికే వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అంటే ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. దానికోసం మనం ఏం చెప్తాం చెప్పండి? ధ్యానం ఎలా చేయాలి, ధారణ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అనమాట. ఒక ధ్యానం చేయాలంటే ముందు మనం ఎలా కూర్చోవాలి, ఇంత సింపుల్ టెక్నిక్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఎన్నో అందరూ చెప్తూ ఉన్నారని అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవద్గీతలో ఉంది. ఆ అధ్యాయం ఏంటో మీకే తెలుస్తుంది. ఎలా అంటే నేను చెప్తాను చిన్న ఉదాహరణ. 4వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ అధ్యాయము మీరు చదవండి, సరేనా? మీకు ఎందులో ఉందో నేను చెప్పిన అర్థము మీకు అక్కడ సూటబుల్ గా ఏదుందో తెలిసిపోతుంది, సరేనా? మీరు అది చూసిన తర్వాత మీరే అనుకుంటారు, అయ్యో మనం ఇన్ని రోజులు ఇంత చక్కని ధ్యాన విషయం గురించి చెప్పినప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు చెప్పినప్పుడు మనం చదవలేదే, ఇప్పుడు ఇన్ని రోజులు వృధా అయినా ఇప్పటి నుంచి మనం చేద్దాం అనే మంచి లక్షణం అలవడుతుంది మీకు కూడా, సరేనా?